ఆగిపోయారు నీతో మాట్లాడాలి లోపల రా ప్లీజ్ కమ్ కమ్ కూర్చో కూర్చో ఏం తీసుకుంటావు విస్కీ బ్రాండీ నీ రక్తం కూల్ డౌన్ కూల్ డౌన్ నేను నీతో చాలా మాట్లాడాలి నేను నీతో ఒకే ఒక్క మాట మాట్లాడాలి ఓకే ఓకే ఒకరి అవసరం ఒకరికి ఉన్నప్పుడు జరిగిన ఇద్దరం మర్చిపోవాలి మీ కోపంగా ఉంటే చెప్పుతో కొట్టు భరిస్తాను కాళ్ళు పట్టుకోనా రెడీ కానీ నువ్వు నన్ను గెలిపించాలి నిన్ను ఎలక్షన్ లో గెలిపిస్తాను ఆ నేను చెప్పినట్టు చేస్తే చెప్పు ఏం చేయాలో చెప్పు చేస్తాను నా తల్లి పవిత్రురాలని చెప్పాలి నువ్వు నా తల్లి మీద వేసిన నింద అబద్ధమని ఆమె నిర్దోషని నీ నోటితో నువ్వు చెప్పాలి లేకపోతే నీకు బతికే లేకుండా చేస్తాను ఏ మనిషి కావాలని ఉరితాడు తగిలించుకోడు అప్పుడైనా ఇప్పుడైనా టైం నాదే అదిగో ఈ క్షణం నుంచి నీకు బ్యాడ్ టైం మొదలైంది ఎక్కడ నా తల్లిని దోషిని చేసావో అక్కడే అదే చోట తాను నిర్దోషని నీ నోటితో చెప్పిస్తాను रात्रि पगल का दादा कापुर असह्य असह्य मर न प्रेम जग पटको एलाड़ा विषय दागे चाबोयांक అడవిలో నన్ను పెట్టి నా పరువు తీసిన నీ తల వంచడానికే నిన్ను ప్రేమించినట్టు నటించాను కానీ ఆ రోజు మా నాన్న ప్రెస్టేజ్ కోసం నా పగని మనసులో దాచుకుని తల వంచి నీతో తాళి కట్టించుకున్నా మా నాన్న తాళి తెంచి నీ మొహాన్ని కొట్టినప్పుడే మన పెళ్లి బంధం తెగిపోయింది చెయిన్ తెగిపోయినంత మాత్రాన రిక్షా ఆగిపోదు నీ బాబు తాళి తెంచేంత మాత్రాన మన పెళ్లి బంధం తెగిపోదు మందే 3000 తో ముడిపడ్డ 100 ఏళ్ల బంధమే తీసుకో ఏంటిది నీకు నాకు మధ్య బంధం 3000 తీసుకొని పో ఓహో ఈ రూట్ లో వచ్చావన్నమాట నీ బాబు ఒక్కడికే జర్కిస్తే సరిపోతుంది అనుకున్నాను బాబు కూతురు ఇద్దరికి జర్కి ఇవ్వాలని ఇప్పుడే తెలిసింది ఆల్ రైట్ వాస్కోడి గామా ఓకే టికెట్ పై రెండు షోలు నువ్వు నాకు ఇవ్వాల్సిన 3 లోపలేట్ నేను నీకు ఇవ్వాల్సిన ఒక్కటి బయటికి తీస్తా ఈ తాళి నీ మెళ్ళో కట్టి నిన్ను ఇంటికి రప్పించి నీ పొగరు దించి ఈ రిక్షా ఓడే రిమ్ము దెబ్బంటే రుచి చూపిస్తా ఇప్పుడు ఆ రిక్షా కార్మికులందరూ నా దగ్గర రావడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు అది మీ గురించి కాదా నమస్కారం సీఎం తంబి గారు ఆ ఏమయ్యా బాగున్నావా ఏంటి బాగుంటావు నా జాకి పెళ్ళైంది మరి శోభనం ఇంకా బాగుంటా చూడండి సింపతి ఏమైందయ్యా ఏడవడం వినండి ఇదిగో ఈ మామ తంబి పుణ్యవా అంటే నా పెళ్లి పెటాకులు అయింది ఆ రోజు మీ సమక్షంలోనే తాళి కట్టానా అంటే ఈ మామ రివర్స్ అయిపోయాడు ఇప్పుడు రావే అంటే పెళ్ళం రివర్స్ అయిపోయింది ఆ రోజు స్టేజ్ మీద మీరు ఏమన్నారు నా రాష్ట్రానికే కాదు మీ కాపురానికి కూడా నేను జవాబుదారి అన్నారు అందుకే మరి అడగడానికి వచ్చాను అడుగు అడిగే హక్కే కాదు మమ్మల్ని కడిగే హక్కు కూడా నీకుంది మరి ఇచ్చా కడుక్కోవడానికే మాకు టైం లేదు ఇంకా మిమ్మల్ని కడుగుతాం